జైదేపూర్ మండలంలోని బస్వాపురు గ్రామానికి చెందిన పోయిల నర్సింగ్ల కూతురు సరిత హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం కేసీఆర్ సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన 2 లక్షల రూపాయలను శనివారం ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని సీఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల రైతు కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ల మండల ఫోరం అధ్యక్షుడు యాదవరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు కొంపల్లి కరుణాకర్, బీసీ విభాగం మండల అధ్యక్షుడు పరమేశ్వర్, టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు ప్రశాంత్, గ్రామ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు బండా శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచిస్తారు కాబట్టి మరి పేద కుటుంబాన్ని ఆదుకుందామన్న ఉద్దేశంతో 2 లక్షల రూపాయల ఎల్ఓసీని ఇవ్వడం మరి మా ద్వారా అందివ్వాలని చెప్పాడు. మరి మా గ్రామంలో ఉన్న అందరు కూడా నాయకులతో కలిసి మరి మండల నాయకులు అందరం కలిసి కూడా మరి వారి కుటుంబానికి మంత్రి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిధి నుంచి 2 లక్షల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆత్మ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో పొయిల నరసింహులు గారి బిడ్డకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుండి గౌరవ హరీష్ రావు గారు అనుమతితోటి మనకు 2 లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.